अंदर की नमस्कार ना पेर हनुम जनसेन नायक मैं न्यायवाद मोना सत्य गारंट वैएससीपी नायक मरी अम्मवार देवस्थान मेंबर सत्य गारु पोत्तिन महेश गारी मीद तप्पुडु वाक्यालु चेस्तुन्नारु पोत्तिन महेश गारिनि तक्कुव चेसि माट्लाडे अर्हत नीकु लेदु ఆయన స్థాయి నీది కాదు ఆయనతో పోటీ పడే రేంజ్ నీకు అంతకన్నా కాదు ఆయనతో పోటీ పడే స్థాయి నీకు లేదు అని ముందే హెచ్చరిస్తున్నాను తెలియజేస్తున్నాను ముందు మీకు ఆ సత్తే గారి సుత్తి మాటలతో ఆ వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఎన్నో చాటింగ్ చెప్పుకుంటూ వచ్చారు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఎక్కడ చేశాడో ఇనొచ్చి మాకు చూపించాడు ఈ రోజు 4 సంవత్సరాలు కూడా పూర్తి కాని కేటి రోడ్ల నిర్మాణం దేవాదయాల్లో దొంగతనం చేసిన సొమ్ము అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేశాడో మాకు ఈ రోజు చూపించాలి సత్తయ్య గారు చూపించాలి అవాకులు చవాకులు లేదు పులిహార మాటలు లేవు ఇవన్నీ పక్కన పొగడి మాటలని పక్కన పెట్టేయండి అభివృద్ధి వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గానికి అభివృద్ధి ఎక్కడ చేశాడో ఈ రోజు మాకు చూపించాలి మాకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు చూపించాలి ఇంకో మాట మాట్లాడుతున్నాడు జనసైనికులు ఆయన అనుకల తిరిగే పనికిమాలలని జనసైనికులంట ఒక్కడ చెప్తున్నాం గుర్తుంచుకోండి జనసైనలో తిరిగే వాళ్ళందరూ పనికిమాలలు కాదు అందరూ ఉన్నత చదువు చదువుకొని సమాజాన్ని మెరుగుపరుద్దామని వచ్చిన నాయకులే మీ వైఎస్ఆర్సీపీ లో ఉండే తొత్తులు గంజాయి బ్యాచ్ రౌడిజం చేసే వాళ్ళు జనసేనలు లేరు అందరూ ఉన్నత చదువు చదువుకున్న వాళ్ళే ఎవరో ఏలు ముద్రలు లేరు అని మీరు గమనించాలి పోతిన మహేష్ గారితో నీకు పోటీ ఏంటి నీకు నాలాంటోడే 1000 శాతం 1000 శాతం ఎక్కువ ఆయనతో నీకు రేంజ్ లేదు నువ్వు కళ్ళ కూడా అనుకోక ఆయనతో పోటీ అని ఈసారి 2024 లో అత్యంత మెజారిటీతో జనసేన జెండా పశ్చిమ నియోజకవర్గంలో ఎగరవేస్తాం ఏంటి యాక్షన్ చేసి చూపిస్తున్నావు నాకు అర్థం కావట్లా నువ్వు మాట్లాడితే నువ్వు ఆయాస పడుతున్నావు కానీ ఆయన కొండలెక్క ఆయాస పడిపోతున్నాను అంటున్నావు ఆయన వద్దు ఆయన పక్కన పెట్టే నేను వస్తాను నీ పోటీగా నీ స్టామినా నీ ఓపిక ఎన్ని కొండలు ఎక్కిస్తావు మీ ఓల్డ్ ఎంత మందిని తీసుకురా నేను ఒక్కనే వస్తా ఎన్ని కొండలు ఎక్కిస్తావు ఆయనతో నీకు పోటీ నువ్వు మాట్లాడితే ఆయాస పడిపోతున్నావు యాక్షన్ చేస్తున్నావు మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ రౌడిజం చేయడాలు అలా బ్రేక్ డాన్స్ వేసుకోవాలి అమ్మాయిల ముందు అయ్యే తెలుసు అనుకుంటా మీ అందరికి ఎంత మంది వస్తారు రండి అండ్ మా స్టామినాతో క్యాలిక్యులేట్ చేసుకునే దమ్ము మీకుందా నువ్వు మాట్లాడితే ఆయాస పడిపోతున్నావు ఆయనతో నీకు పోటీ ఏంటి జగన్ బాటలో నడుస్తున్నా అని చెప్తున్నావు కరెక్టే మేము ఒప్పుకుంటున్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారి బాటలో పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వెలంపలు నడుచుకుంటున్నాడు మేము అదే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి అవినీతి బాటలో వెల్లంపల్లి శ్రీనివాస్ నడుస్తున్నాడు ఒప్పు మేము చెప్తున్నాం మీరే ఒప్పుకున్నారు మేము అదే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లో అవినీతి అడుగు జాడల్లో నడుస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ నువ్వే ఒప్పుకున్నావు కరెక్టే ఆయన సిద్ధాంతాలతో మీరు పార్టీ నడుపుతున్నారు రౌడీ సిద్ధాంతాలతో కరెక్టే ఇంకా మేము ప్రూవ్ చేసేది ఏముంది మేము చెప్తున్నాం కదా మరి మీరే చెప్పుకున్నారు మాకు సంతోషం ఇంకొకటి మాకు మహేష్ గారితో నీకు ఎలాంటి రేంజ్ లేదు పులిహారం డైలాగులు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఉపేక్షించేది లేదు అసలు ఇంకా ఓల్డ్ జాగ్రత్తగా పెట్టుకోండి ఎవరితో మాట్లాడుతున్నామో ఆయన అవినీతి మీద ప్రశ్నించే హక్కు ఆయనకు ఉంది పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా
వెల్లంపల్లి శ్రీనివాస్ చేసే అక్రమ అవినీతి నిర్మాణాలను ఎండగట్టే సత్తా ఉంది, మాట్లాడే ధైర్యం ఉంది, దమ్ము ఉంది, అందుకనే మాట్లాడాడు. ఏకవచనాలు. మీ పార్టీ వాళ్ళందరికీ మీరు మాత్రం తిట్టేస్తారు, మా పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తారు, మా మహేష్ గారిని తిట్టేస్తారు, మీరు మాత్రం మేమేమన్నా పొరపాటున చెయ్యం, ఏదన్నా ఆచూతూచి అని మాట్లాడితే మాత్రం ఏకవచనం అని పులిహార డైలాగులన్నీ వచ్చేస్తాయి బయటికి. ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడండి. నేను సత్యయ్య గారిని ఇంకోటి అడగాలనుకుంటున్నా. సత్యయ్య గారు, నువ్వెంత నీ బతుకెంత అని అనొచ్చు కదా మిమ్మల్ని, కానీ అనను నేను. ఎందుకంటే మేమందరం చదువుకున్న వాళ్ళం, మాకంటే సంస్కారం ఉంది కాబట్టి నువ్వెంత నీ బతుకెంత అనే మేము మాట్లాడం. మేము మాట్లాడుకుంటే మాట్లాడేస్తాం, కానీ మాకు సంస్కారం ఏడ్చింది, చదువుకున్నాం, సభ్యతగా మాట్లాడాలి. అందుకని చెప్తున్నాం, పశ్చిమ నియోజకవర్గంలో అవినీతి జరిగింది కాబట్టి ప్రశ్నించారు. నువ్వు ఇలాంటి పులిహార డైలాగులు ఈసారి ఇంకొకసారి మహేష్ గారి మీద విమర్శించే ప్రెస్ మీట్లు పెట్టావంటే నీకు మామూలుగా ఉండదని హెచ్చరిస్తున్నాం జనసేన పార్టీ.